श्री गुरुभ्यो नमः मोहनवाणिकी स्वागतम सनातन समन्वयंलो ई रोजु 30వ భాగాన్ని మీకు అందిస్తున్నాను మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూరి కామేశ్వరరావు ఈ రోజు సర్వం విష్ణు ఆహారమే ఈ సర్వం కూడా విష్ణు యొక్క ఆహారమే అనేటువంటి విషయాన్ని మీకు అందిస్తాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం నుండే జీవం ఉద్భవిస్తోంది ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు అగ్నిని అందిస్తే దానికి వాయువు తోడయి వర్ష రూపంలో జలం మనకు లభిస్తోంది అంటే నీరు లభిస్తోంది మనకి ఈ ప్రకృతి విన్యాసం అంతా కూడా ఆకాశంలోనే జరుగుతోంది భూమి ఆ జలాన్ని గ్రహించి అన్నమును సృజించి మనకు అందిస్తోంది ఏదైనా భూమి నుండే మనం గ్రహిస్తున్నాం ఈ సమస్త జీవకోటికి కూడా ఈ పొడమే ఆధారం భూమి నుండే జనిస్తాయి తిరిగి భూమిలోనే ఐక్యమైపోతాయి ఆహారమైనటువంటి అన్నం మానవ దేహంలోని ఈ పంచకోశాల్లో ప్రవేశించి తిరిగి ధాతు రూపంలో వేరొక క్షేత్రంలో నిక్షిప్తమయ్యి మరొక జీవునికి అది దారితీస్తోంది అంటే మరొక జీవుని మనకి సృష్టిస్తోంది అదేవిధంగా భూమి నుండి జనించినటువంటి ఆహారం నుండి ఈ సమస్త జీవరాశులు జనిస్తున్నాయి ఆహారానికి ఆధారం భూమి విశ్వం విష్ణుహు అనేటువంటి అద్భుత భావనతో ఆలోచన చేస్తే అనంతమైనటువంటి నక్షత్ర రాశులు వాటి చుట్టూ పరిభ్రమించేటువంటి ఈ యొక్క గ్రహరాశులు ఉపగ్రహాలు ఈ సమస్తము కూడా విష్ణు యొక్క ఆహారమే అని మనకి తెలుస్తుంది మనం నివసించేటువంటి భూమి కూడా ఆహారమే ఆకాశమనే మహా ఉదరంలో ఇవన్నీ ఆహార పదార్థాలే సర్వం విష్ణుమయమై ఉన్నాడు ఈ సమస్తము కూడా విష్ణు ఆహారమే అవుతుంది కదా అటువంటి పవిత్రమైనటువంటి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు బ్రహ్మస్వరూపమైనటువంటి అన్నముపై జీవులు ఆధారపడి ఉన్నప్పుడు దాని యొక్క పవిత్రతను కాపాడటం మన యొక్క బాధ్యత అయితే ప్రస్తుత కాలంలో ఈ అన్నం ఎంతో నిర్లక్ష్యానికి గురవుతోంది ఆహారాన్ని సృష్టించేటువంటి రైతు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాడు ఆహారానికి వెలకట్టవచ్చనేమో గాని ఆహారాన్ని జనింపజేసేటువంటి ఆ యొక్క రైతు శ్రమకు మనం ఎటువంటి వేళ కట్టలేం ఎందువలనంటే గింజ పండు కాయ మొదలగు రూపాలను సృష్టిస్తున్నటువంటి బ్రహ్మ ఒక రకంగా మనకి ఆ రైతే అవుతాడు అటువంటివన్నీ కూడా సృష్టిస్తున్నటువంటి రైతు బ్రహ్మతో సమానమే కదా జ్ఞానంతో కర్మను ఆచరిస్తే ఈ సృష్టి జరుగుతోంది రైతు యొక్క కర్మ ఫలం ఆహారం రైతు చేసేటువంటి ఆ కర్మ యొక్క ఫలం ఏమిటంటే ఆహారం ఆహారమును వ్యర్థపరిస్తే మనం ఆ రైతును అవమానపరిచినట్లే ఆహారాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి అని మనకి మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి ఆ ఉత్పత్తులను నిక్షేపణ కూడా చేయాలి అంటే రైతు ఆరుగాలం శ్రమపడి పండించినటువంటి ఆహారాన్ని నిక్షేపణ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటే భద్రపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం అలా భద్రపరిచి అన్నార్తులకి పంపిణీ చేయాలి ఇప్పుడు ఎవరైతే అన్నం కోసం ఆర్తిగా చూస్తూ ఉంటారో వాళ్ళకి పంపిణీ చేయాలి ఆహారమును స్వీకరించేటప్పుడు మనం సదా రైతును స్మరించాలి భగవంతుడిని ఎలాగా స్మరిస్తాం భగవంతునికి మనసులోనున్న నివేదన చేయాలి భౌతికంగా కానీ మనసులో కానీ ఆ భగవంతునికి నివేదన చేసిన తర్వాతనే మనం ఏదైనా భుజించాలి కాబట్టి అదే సమయంలో
మనం ఆహారాన్ని స్వీకరించేటప్పుడు ఈ ఆహారాన్ని సృష్టిస్తున్నటువంటి వారిని కూడా మనం ఆ యొక్క రైతును కూడా మనం స్మరించాలి. మట్టి వాసన మరిచినటువంటి నాగరికులకు అన్నం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి మనకు ఈ రోజు కనిపిస్తోంది. మట్టి వాసన మరిచిపోయినటువంటి నాగరికులకి అన్నం ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. నాటి నుండి నేటి వరకు అసౌశ్యులైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది అసలు వ్యవసాయమే కదా. అసలు శిశులైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. ఎందుకంటే కొత్తగా ఒక సృష్టిని ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాడు ఆ యొక్క వ్యవసాయదారుడు. విత్తనాన్ని చల్లి మళ్ళీ అనేక విత్తనాలు సృష్టిస్తున్నాడు. అలాగే పండు కాయ ఫలం అన్నీ కూడా సృష్టిస్తున్నాడు. అందువల్ల అసలు ఏదైనా అసలైనటువంటి వృత్తి ఏదైనా ఉంది అంటే అసలు ఈ భూమి మీద అది మొట్టమొదటి వ్యవసాయమే. ఎప్పటికీ కూడా అసలైనటువంటి వృత్తి సరైనటువంటి వృత్తి అసలు సిసలైనటువంటి వృత్తి ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయమే. కానీ నేడు చిన్న చూపు చూడడం చాలా దురదృష్టకరం. అందుకే విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాన్ని పూర్తిగా ఇప్పుడు మనం వ్యవసాయం వైపు మళ్లించేలాగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ఈ సాంకేతిక విజ్ఞానం వచ్చిన తర్వాత ఈ వ్యవసాయాన్ని చిన్న చూపు చూడటం మనం సహజంగా చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ. నిజానికి ఇది చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే మనకి కావాల్సింది అసలైనటువంటిది ఏమిటి, మన యొక్క జీవాన్ని నిలుపుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఆహారం కదా. మరి అందువల్ల అటువంటి ఆ వ్యవసాయాన్ని దైవ సమానంగా చూడాలి. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాల యొక్క ప్రయోజనాన్ని కూడా పూర్తిగా ఆ వ్యవసాయం యొక్క మళ్లించాలి. అసలు అదొక గౌరవప్రదమైనటువంటి వృత్తిగా కూడా ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బాలబాలికలకి మనం ఖచ్చితంగా తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆహారం యొక్క విలువను ఈ పిల్లలకు విసిరపరచాలి. ఏ ఆహారమైనా సరే భగవంతునికి నివేదన చేసి అది పవిత్రం అందించిన తర్వాతనే మనం స్వీకరించాలని మనం చెప్పుకున్నాం. అలాగా ఆ భగవంతునికి నివేదన చేసిన తర్వాతనే అది అమృతతుల్యం అవుతుంది, అమృతంతో సమానమవుతుంది. అదేవిధంగా ఈ పంచకోశాల్లో అది పుష్టిని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నమును నిందించకూడదు. ఆహారోత్పత్తికి రైతు, దేశ రక్షణకి ఈ సైనికుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్న సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అసలు దేశంలో ఆహారాన్ని సృష్టించేటువంటి ఈ రైతు, అదేవిధంగా మనం తిని సుఖంగా నిద్రిస్తున్నామంటే, ఎటువంటి భయం లేకుండా నిద్రిస్తున్నామంటే ఈ దేశాన్ని అహర్నిశలు ఆ సరిహద్దుల్లో ఆ మంచులో ఆ ఎండల్లో ఆ సరిహద్దుల్లో ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆ సైనికులే కదా మనకి అహర్నిశలు శ్రమిస్తున్నారన్న సంగతి మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ముఖ్యంగా బాలబాలికలకి తెలియజేయాలి. వాళ్ళు అలా శ్రమిస్తున్నారు కాబట్టే, వాళ్ళు మనకు అలా రక్షణ కల్పిస్తున్నారు కాబట్టే ఆ సైనికులు మనం ఈ రోజున ఇక్కడ నిర్భయంగా మనం అందరం కూడా ఇక్కడ చేరుస్తున్నాం. ఆ సంగతి బాలబాలికలు తెలియజేయాలి. అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా గుర్తుంచుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మట్టి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడే మనం ఎలా జీవించాలన్న సంగతి మనకు బోధపడుతుంది. ఈ ఆధునిక వస్తు ప్రపంచమే శాశ్వతమైనటువంటి భ్రమ నుండి బయటపడినప్పుడే అసలు సిసలైనటువంటి ఆనందం ఆరోగ్యం మనకి చేరువ అవుతాయి. ఈ జీవన పోరాటంలో ఈ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక పరిశ్రమలు స్థాపించుకున్నాం. అంతవరకు అది నిజమే. కానీ ఆ పరిశ్రమలు అనేటువంటి ఉండాలి, ఉత్పత్తులు కూడా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం చాలా ఎందుకు పనికిరానటువంటి ఉత్పత్తులు చాలా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ భూత ఒకటి మనని ఈ భూమిని ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు నెట్టేస్తుంది అన్నటువంటిది చాలా నిజం. కాబట్టి ఈ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత, దీని సృష్టి జరిగిన తర్వాత దీంతో తయారైనటువంటి
అనర్థకర వస్తువులు, ఎందుకు పనికిరాని వస్తువులు. పనికొచ్చే వస్తువులు అయితే పర్వాలేదు, మన యొక్క ప్రయోజనం మనకి శ్రేయస్సుకు కలిగించేటువంటి ఈ ప్లాస్టిక్ వస్తువులు కొంతవరకు పర్వాలేదు, కానీ అనవసరమైనటువంటివి అన్నీ కూడా సృష్టించి మన యొక్క ఈ భూమిని, ఈ పొడమితలని ఈ రోజున మనం చాలా కాలుష్యానికి గురి చేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నామన్న సంగతి చాలా గుర్తుంచుకోవాలి. ఇటు భూమి కాకుండా అటు అటు సముద్రాలు కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులతోటి పనికిరాని వస్తువులన్నీ కూడా ఉత్పత్తి చేసి ఇప్పుడు అవన్నీ కూడా ఇటు భూమి అటు సముద్రాల వైపు మనం వాటిలో పడేసి వాటిని నింపేస్తున్నాం. ఇది చివరికి మనకి ఎటువంటి పరిస్థితిని తీసుకొస్తుందనేటువంటిది తలుచుకుంటే ఒక్కొక్కసారి చాలా భయానకంగా ఉంటుంది. ఇది ఈ ప్లాస్టిక్ ఇప్పుడు ఎలా తయారైందంటే అణుబాంబు కంటే భయంకరంగా తయారైంది, అణుబాంబు కంటే భయంకరంగా తయారవుతుంది ఈ ప్లాస్టిక్. అందువల్ల దీని మీద ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టాలి. ఒక ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది, కానీ ఒక ప్రభుత్వానికి మనం సహకరించినప్పుడే ఇటువంటివి మనం నివారించగలం, మన యొక్క జాతిని, మానవ జాతిని మనం కాపాడుకోగలం అనేటువంటిది మనందరం కూడా ఆలోచించడం అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఈ ఆధునిక వస్తు ప్రపంచంలో ఈ వస్తువులన్నీ శాశ్వతమైనటువంటి భ్రమలో మన అందరం పడి అసలు సిసలైనటువంటి ఆనందం, ఆరోగ్యానికి చాలా దూరం అవుతున్నాం. కాబట్టి మొట్టమొదట ఆ భ్రమ నుండి, ఈ యొక్క వస్తు ప్రపంచ భ్రమ నుండి బయటపడటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు మానవ జాతి మూలాలను నశింపజేసేవిగా ఉండకూడదు. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రయోగాలు మానవ జాతి యొక్క శ్రేయస్సుకి దోహదపడాలి, కానీ ఈ మానవ జాతి మూలాలని నశింపజేసేవిగా ఉండకూడదు. కాబట్టి మానవ జాతి అభివృద్ధి వికాసానికి శాస్త్రం దోహదపడాలి. ప్రకృతికి అనుగుణంగా శాస్త్రం నడుచుకోవాలి, కానీ శాస్త్రానికి అనుగుణంగా ప్రకృతి నడవాలి అనేటువంటి భావనతో కనుక విజ్ఞాన శాస్త్రం ఉంది అంటే అది మానవ జాతి యొక్క నాశనానికి నాంది అని అనుకోవాలి. ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా మానవుడు నడుచుకోవాలి తప్ప ప్రకృతిని మన చేతుల్లోకి తీసుకోవడం అనేటువంటిది చాలా భ్రమది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలు కానిది. ఎందుకంటే సృష్టి సృష్టించింది ఎవరిది? సృష్టి సృష్టి ఒక శక్తి అనుకుంటున్నాం, దానినే బ్రహ్మ అనుకుంటున్నాం, దానినే అనేక రూపాల్లో పిలుచుకుంటున్నాం మన చేతుల్లో. అందువల్ల నువ్వేదో చేసేద్దాం సాధిద్దాం అనుకుంటే అయ్యేటువంటి విషయాలు ఏమీ కాదు ఇవి. కాబట్టి ప్రకృతికి అనుగుణంగానే శాస్త్రం కూడా ఉండాలి. అందుకనే మన యొక్క వేదాలన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగానే ఉన్నాయి తప్ప ప్రకృతికి విరుద్ధంగా ఎక్కడా ఏమీ లేవు. మన యొక్క సనాతన వాంగ్మయంలో ఎక్కడా ప్రకృతికి విరుద్ధంగా ఒక్క వాక్యం కూడా ఉండదు. ఆహారాన్ని బహుముఖంగా ఈ మనకి ఈ తైత్తిరీయ ఉపనిషత్తు చాలా విశ్లేషణ చేసింది. ఈ తైత్తిరీయ ఉపనిషత్తులో ఈ ఆహారం గురించి చాలా బహుముఖంగా విశ్లేషణ చేసింది. ప్రాణమే ఆహారం అనేది, దేహం ఆహారాన్ని భుజిస్తుంది, దేహంలో ప్రాణం నెలకొని ఉంది, దేహంలో ప్రాణం నెలకొని ఉంది, ఒక రకంగా ప్రాణంలో ఆహారం కూడా నెలకొని ఉంది. అంటే ఆహారం ఆహారంలోనే నెలకొని ఉంది అని అర్థం. ఆహారం ఆహారంలోనే నెలకొని ఉంది అని అర్థం. ఆహారాన్ని అగ్ని భక్షిస్తుంది. ఎవరు భక్షిస్తున్నారు ఆహారాన్ని? మనం భక్షించట్లే నిజంగా, మన యొక్క ఉదరంలో ఉన్నటువంటి జఠరాగ్ని అది దాన్ని భక్షిస్తుంది. మన యొక్క ఉదరంలో అంటే మన యొక్క పొటలో ఒక జఠరాగ్ని ఉంది. ఆ అగ్ని ఉండడం వల్లే మన ప్రాణం నిలుస్తుంది. అసలు అగ్ని చల్లబడింది అనుకోండి, మన ప్రాణం వెంటనే పోతుంది. కాబట్టి జఠరాగ్ని వల్ల మన యొక్క దేహం ఇప్పుడు నిలబడుతోంది. కానీ ఈ ఆహారాన్ని సృష్టించినటువంటి భగవానుడు మొట్టమొదట అగ్నిదేవునికి ఈ యొక్క ఆహారాన్ని ఆహుతిగా వేయమనే మన యొక్క ఈ దేహాన్ని సృష్టించాడు. అసలు ఆయన ఆహారాన్ని కూడా సృష్టించింది అందుకే. ఈ దేహంలో ఈ ప్రాణం నెలకొని ఉంది. ఆ ప్రాణానికి కావాల్సింది ఏమిటంటే ఆహారం కావాలి. అటువంటి ఆహారాన్ని అగ్ని భక్షిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆ జఠరాగ్ని వల్లే మనకు ఆకలిస్తుంది. అప్పుడే మనం
మనం ఆహారాన్ని తీసుకోగలం, ఆ ఆహారాన్ని అగ్ని భక్షిస్తుంది. అగ్ని నీటిలో నెలకొని ఉంది. అసలు అగ్ని ఎక్కడ పుట్టింది? నీటిలోనే పుట్టింది. అసలు అగ్ని నీటిలో నెలకొని ఉంది కనుక ఆహారంలో నెలకొని ఉన్నది. అగ్ని ఆహారం కోసం వచ్చినటువంటి దాన్ని అగ్ని ఆహారాన్ని తీసుకుంటుంది, కానీ నీటిలోనే అగ్ని మొట్టమొదట ఈ నెలకొని ఉంది. అంటే ఈ ఆహారము ఎవరు స్వీకరిస్తున్నారు? అగ్ని జలము సమన్వయంగా స్వీకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కనుక ఆహారం కోసం వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం తిరస్కరించకూడదు. ఎందువల్లంటే ఆహారం కోసం వచ్చిన వాడు ఆకలితో వచ్చినట్టు, ఆకలి అంటే ఎవరు? అగ్నిదేవుడే వచ్చినట్టు లెక్క. ఆహారం కోసం వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా మనం ఎప్పుడూ తిరస్కరించకూడదు. అందువల్లనే ఆహారాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి. ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఆహారాన్ని ఇవ్వాలి. అందువల్లే మనం మనకి అతిథి దేవో భవ అని మనకి చెప్తున్నారు. అతిథి దేవో భవ అంటే అతిథి భగవంతుతో భగవంతులతో సమానం అని చెప్పి మనకి చెప్తున్నారు. అందువల్లే మనం అతిథిని మనం ఎప్పుడు కూడా సత్కరిస్తాం. ఆయన్ని చక్కగా మనం ఈ యొక్క ఆహారంతో ఆయన్ని సంతృప్తి పరుస్తాం. ఆహారం సిద్ధంగా ఉన్నది అన్న నినాదంతో ఏ ప్రదేశము అల్లాడుతుందో, ఏ ప్రదేశం అయితే అల్లాడుతుందో అదే నిజమైనటువంటి నాగరికుల భూమిగా మనం గుర్తించాలి. ఇక్కడ ఆహారం సిద్ధంగా ఉంది, రండి తినండి అనేటువంటి నినాదంతో ఏ ప్రదేశం అయితే ఎల్లవేళలా అలలాడుతూ ఉంటుందో, ఎల్లవేళలా ఉంటుందో అదే నిజమైనటువంటి నాగరికుల యొక్క భూమి అని మనం తెలుసుకోవాలి. అంటే అంత సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటిది విషయం అన్నమాట. ఎప్పుడైతే మనకి సస్యశ్యామలంగా భూమి ఉందో అప్పుడే ఆ యొక్క ప్రదేశం నాగరికమైనది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే సహజ సిద్ధంగా భూమి నుండి వచ్చినటువంటి ఆహారాన్ని మనం విస్తారంగా ఉత్పత్తి చేసి ఇక్కడ ఆహారం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చి భుజించండి, హాయిగా భుజించి వెళ్ళండి అనేటువంటి విషయాన్ని ఏ భూమి అయితే ప్రకటిస్తూ ఉంటుందో అటువంటి భూమి నాగరికుల యొక్క భూమి అని మనం చెప్పుకోవాలి. ఆహారాన్ని సాత్వికంగా తయారు చేయాలి. శ్రేష్టమైన ఆహారాన్ని దానం చేసేవారికి ఇహపరంలో కూడా సకల మనకి అన్ని యొక్క సకల సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పి మన యొక్క సనాతనం తెలియజేస్తుంది. అన్నం ఎప్పుడు కూడా సాత్వికంగానే తయారు చేసుకోవాలి. మనకి లభించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని చక్కని మిశ్రమాలతోటి సాత్వికంగా తయారు చేసుకోవాలి. అటువంటి ఆహారాన్ని భుజించాలి. ఆ తర్వాత శ్రేష్టమైన ఆహారాన్ని దానం చేయాలి. దానం ఇచ్చేటువంటి ఆహారం కూడా ఎలా ఉండాలి? శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చక్కని పౌష్టికంగా ఉండాలి, అదేవిధంగా సాత్వికంగా ఉండాలి. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మాత్రమే మనం దానం చేయాలి, ఇతరులకి పెట్టాలి. అటువంటి వాళ్ళకి ఇహపరంలో కూడా సకల భోగాలు లభిస్తాయని చెప్పి మన యొక్క సనాతనం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ మనిషిలో ఉన్నవారు, ఆ సూర్యునిలో ఉన్నవారు ఒక్కరేనన్న సత్యాన్ని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. మనకి కనపడేటువంటి ప్రత్యక్ష భగవానుడు ఎవరైనా ఉన్నారంటే, సాక్షాత్ ప్రత్యక్ష భగవానుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సూర్యుడు. అటువంటి ఈ ప్రత్యక్ష భగవాను ఈ ఆదిత్యునిలో ఉన్నవారు, మనలో ఉన్నవారు ఒక్కరే అన్నటువంటి సంగతి మనం తెలుసుకుంటే, ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అటువంటి ఆహారం యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక వడ్లగింజ పుట్టింది అంటే ఒక గింజ పుట్టినా, ఒక పండు పుట్టినా, ఏది పుట్టినా కూడా దానికి, ఏ జీవి పుట్టినా కూడా దానికి ఎవరు కారణం? ప్రత్యక్ష భగవానుడి, ఆ సూర్య భగవానుడే. ఆ సూర్యుని యొక్క కిరణాలు ఈ భూమిని తాకకపోతే అసలు ఈ భూమి మీద జీవం అనేటువంటిదే లేదు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ మనిషిలో ఉన్నటువంటి వారు, ఆ సూర్యునిలో ఉన్నవారు కూడా ఒక్కరేనన్న సత్యాన్ని తెలుసుకుంటే ఈ ప్రాపంచిక భావన నుండి విడివడి దేహాత్మ భావనను ఛేదించి ఆ దేహాత్మ భావనకి అతీతులుగా అవుతారనేటువంటిది పరమసత్యం. చాలామంది మనం భావిస్తూ ఉంటాం,
ఈ ఆత్మ అంటే ఏమిటంటే ఈ దేహమే అనుకుంటాం. ఈ దేహం ఆత్మ కాదు, దీనిని నడిపించేటువంటి చైతన్యము ఆత్మ. ఈ దేహాన్ని, ఈ అవయవాల్ని, ఈ అంతరవయవాల్ని, ఈ బాహ్య అవయవాల్ని నడిపిస్తున్నటువంటి చైతన్యం చూసారా, అదే ఆత్మ. అదే ఆత్మ, అది ఒక్కటే, అదే భగవంతుడు, అదే శక్తి. దానిని మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. ఏ రూపంలో ప్రస్తావన చేసుకుంటున్నాం అంటే, సాక్షాత్ ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యుడిని, ఆ సూర్యుడే ఈ ఆత్మ అనేటువంటిది మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. అంటే మనలో ఉన్నది, ఆ సూర్యునిలో ఉన్నది ఒక్కలేనన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటే, ఈ దేహాత్మ భావన నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా విడివడి వాళ్ళు అతీతమైనటువంటి ఈ దేహాత్మ భావనకు అతీతంగా ఆలోచిస్తారు అని మనకి మన సనాతనం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత వారు కోరినటువంటి రూపాన్ని, లోకాన్ని, ఆహారాన్ని పొందుతూ ఆనందంగా కొనసాగుతారట. ఇటువంటి దేహాత్మ భావన నుండి విడివడి ఆత్మస్వరూపుడైనటువంటి ఆదిత్యుడు, మనము ఒకటైనటువంటి ఎవరైతే గ్రహిస్తారో వారు ఇహపరాల్లో కూడా వారు కోరిన రూపాన్ని పొందుతారు, కోరిన లోకాన్ని పొందుతారట, కోరుకున్నటువంటి ఆహారాన్ని కూడా పొందుతారు అని మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే అసలు సృష్టి ఆదిలో ఈ యొక్క దేవతలు, ఈ అధిదేవతలు వీళ్ళందరినీ కూడా సృష్టించిన తర్వాత మాకు ఆహారం ఏమిటని అడిగారు అందరూ కూడా. ఆహారాన్ని సృష్టించింది కూడా ఎవరంటే ఆ భగవస్వరూపుడే, ఆ పరమాత్మే ఆహారాన్ని సృష్టించి మనకి ఇచ్చాడు. ఆ సంగతి మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి అటువంటి ఆహారాన్ని, ఎటువంటి ఆహారం కావాల్సిన పొందుతారట. ఎవరు? మన ఆత్మరూపంలో ఉన్నటువంటి మనము, ఆ సూర్యుడు ఒకరేనన్న సంగతి తెలుసుకున్న వాళ్ళు అటువంటి దేహాత్మభావానికి అతీతులుగా ఉండి వాళ్ళు కోరిన రూపాన్ని, లోకాన్ని, ఆహారాన్ని పొందుతూ ఆనందంగా కొనసాగుతారు అనేటువంటి విషయాన్ని మనకి మన యొక్క సనాతనం తెలియజేస్తుంది. అప్పుడు ఎటువంటి భావన కలుగుతుంది? నేనే ఆహారం అని చెప్పి అప్పుడు తెలుసుకుంటాం. అసలు మనమే ఆహారం. చివరికి అగ్నికి ఆహారంగా అయ్యేది ఈ యొక్క దేహాలే కదా. అప్పుడు మనమే ఆహారం. అప్పుడు నేనే ఆహారం అని మనం తెలుసుకుంటాం. అదేవిధంగా నేనే ఆహారం అని తెలుసుకుంటాడు, భుజించేవాడను నేనే అని తెలుసుకుంటాడు, దేవతల కంటే ముందే అమరత్వ స్థితి కలవాడను నేనే అనే సంగతి తెలుసుకుంటాడు. నాకివ్వకుండా భుజించేవాడిని భక్షించేది నేనే అనేటువంటి విషయాలు తెలుసుకుంటాడు. ఈ విధంగా ఈ దేహాత్మ భావన పోయినప్పుడు నేనే ఆహారం అన్న సంగతి తెలుసుకుంటాడు. కాబట్టి తర్వాత సమస్త లోకాలను జయించేది నేనే అని కూడా తెలుసుకుంటాడు. అత్యంత ప్రకాశవంతంగా ఉన్నటువంటి దేవతను నేనే అని తెలుసుకుంటాడు. ఇదే ఒక చైతన్య చింతన. అంటే చింతన చైతన్యవంతం అవుతుందన్నమాట. ఈ చింతన చైతన్యవంతం అవడం అంటే ఇదే. కాబట్టి చైతన్యం, నిత్య చైతన్యమైనటువంటి సమస్త జీవుల్లో ఉన్నటువంటి ఆ చైతన్యము ఆత్మ అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఈ నిత్య చైతన్య చింతన ఏర్పడి అటువంటి ఆనందాన్ని పొందుతాడు, అటువంటి గొప్ప రహస్యాన్ని తెలుసుకుంటాడు. అందులో ఉన్నటువంటి ముఖ్యమైన రహస్యం ఏంటంటే నేనే ఆహారం అన్న సంగతి ఒక ముఖ్యమైనటువంటి విషయం. అది అన్నం పరబ్రహ్మం కావున దానిని చింతన చేసేవారు కూడా భగవత్ చింతన చేసినట్టే. ఆహారాన్ని మనం పూజించడం, ఆహారాన్ని జాగ్రత్తగా చూడటం, ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా ఇతరులకి పంచిపెట్టడం, ఆహారాన్ని శుచిగా సాత్వికంగా తయారు చేసి ఇతరులకి పంచిపెట్టడం, ఇవన్నీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనం ఎప్పుడైతే తెలుసుకుని దానిని పూజిస్తున్నామో భగవంతుణ్ణి పూజ, మనం భగవంతుణ్ణి పూజించినట్లే లెక్క. చూడండి, ఆకలితో ఉన్నవాడికి నువ్వు ఎంత డబ్బు, బంగారం ఇస్తే అక్కర్లేదు, వాడికి వెండి ఇస్తే అక్కర్లేదు, డబ్బు ఇస్తే అక్కర్లేదు, ఏమిచ్చినా అక్కర్లేదు, ఆకలిగా ఉన్నవాడికి ఏం కావాలి, అన్నం పెడితే చాలు. ఎప్పుడైతే ఆ జీవాత్మని నువ్వు సంతృప్తి పరిచావో అసలు వాడి యొక్క
ఆ జీవి యొక్క చూపులు నిన్ను పునీతం చేసేస్తాయి ఆ జీవుని యొక్క చూపులు పునీతం చేసేస్తాయి అది మనిషే అక్కర్లేదు జంతువైనా సరే అన్న ఆకలితో ఉన్నప్పుడు నువ్వు జంతువుకి ఆహారాన్ని పెట్టావనుకో అది చూసే చూపు వల్ల నీ ఈ యొక్క దేహం చూసారా ఇది అశాశ్వతమైనటువంటి దేహం కానీ నీలో ఉన్నటువంటి ఆత్మనది పునీతం చేసేస్తుంది ఆత్మ ఆత్మనే పునీతం చేస్తుందన్నమాట అంత ఆత్మస్వరూపం అని చెప్పుకున్నాం కానీ వివిధ ఉపాధుల్లో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా వాటి వాటి యొక్క స్థితిగతిలో ఉంటూ ఉంటాయి ఆత్మస్థితి మారుతుంది తప్ప ఆత్మ ఒకటే ఇప్పుడు వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఉపాధుల్లో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థితి చిన్న మార్పు ఉంటుంది తప్ప దాని యొక్క మూలం మాత్రం ఒకటే అందుకే అది ఏ జీవైనా సరే ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తినిపిస్తే అది చూసేటువంటి ఆ చూపును చూసారా అది నిన్ను పునీతిని చేసేస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక గొప్ప రహస్యం అది అది ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం అది ఇదేమిటి చూపులు పునీతం చేయడం అనుకుంటున్నాం చాలా తప్పది ఎందుకంటే అది ఒక గొప్ప రహస్యం అది ఆ చూపు నిన్ను పునీతుణ్ణి చేస్తుంది నీకు ఒక రకంగా చెప్పాలంటే ముక్తినే కలిగిస్తుంది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దానిని చింతన చేసేవారు కూడా భగవత్ చింతన చేసినట్లే అటువంటి వారు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎవరైతే అన్నం యొక్క విలువ తెలుసుకుంటారో శ్రమ యొక్క విలువ తెలుసుకుంటారో దానిని ఉత్పత్తి చేసేటువంటి వారి యొక్క విలువని తెలుసుకుంటారో సదా స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు గడపాలి కూడా వాళ్లే నిత్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారు అటువంటి వాళ్లే నిత్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారని చెప్పి మనకి ఈ తైత్తిరీయ ఉపనిషత్తు మనకి మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసింది ఆ తైత్తిరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లి అనేటువంటి దాంట్లో మనకి అవి చక్కగా తెలియజేసాయి కనుక సాత్విక ఆహారాన్ని మనందరం కూడా భుజిద్దాం ఆహారాన్ని దుర్వినియోగం చేయకూడదు ఆహారాన్ని దేవునికి నివేదించి మాత్రమే మనం స్వీకరించాలి ఎవరైతే ఏ జీవి అయితే ఆకలితో ఉన్నాడో ఏ జీవి అయితే ఆకలిగా ఉందో వారికి ఆహారాన్ని వితరణ చేయాలి అలా చేసుకుంటూ పోతేనే మనం ఆదర్శవంతంగా జీవించినట్టు మనం లెక్క అదేవిధంగా మనం ఆనందాన్ని నిజమైనటువంటి ఆనందాన్ని ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎవరైతే అనుభవిస్తారో ఎవరైతే కొనసాగిస్తారో వాళ్లే అటువంటి ఆనందాన్ని అనుభవిస్తారని చెప్పి మనకి ఆనందవల్లి తెలియజేసింది కాబట్టి సాత్విక ఆహారాన్ని భుజిద్దాం ఉత్పత్తి చేద్దాం విస్తారంగా ఆహారాన్ని ఉత్పత్తి చేద్దాం ఆకలిగా ఉన్న వాళ్ళకి దాన్ని వితరణ చేద్దాం మన యొక్క భరత భూమి ఎప్పుడు కూడా ఆహారం సిద్ధంగా ఉంది రండి అనేటువంటి నినాదంతో మన యొక్క భరత భూమి ఉండాలని కోరుకుందాం కాబట్టి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థం చేయకుండా చూసుకుందాం వ్యర్థం చేసేవారిని మనం నివారిద్దాం వాళ్ళకి మంచిగా చెబుదాం కాబట్టి చివరిగా ఆహార బ్రహ్మ అనేటువంటి రైతుని ప్రోత్సహిద్దాం రైతు యొక్క సాధక బాధకాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేద్దాం అదేవిధంగా చేసి ఆ ఆహార బ్రహ్మకి మనం మద్దతుగా నిలుద్దాం అని చెప్పి తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ స్వస్తి.